ఒకసారి సంక్షేమం విషయంలో కూడా ఎట్లా ఫెయిల్యూర్ అయింది? సంక్షేమం గత బీఆర్ఎస్ హయాంలో ఒక స్వర్ణయుగాన్ని తలపించిన సంక్షేమం ఇప్పుడు పూర్తిగా అటకెక్కింది. ఎన్నికలకు ముందు 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టిన తర్వాత హామీలు అమలు చేయడంలో పూర్తిగా చేతులెత్తేసింది. అమ్మ ఒడి పథకం అటకెక్కింది. కేసీఆర్ కిట్లు మాయమైపోయాయి. న్యూట్రిషన్ కిట్ల ముచ్చటే లేదు. రైతు భరోసాకు దిక్కు లేదు. రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు కాలేదు. రుణమాఫీ కాని రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించింది. అయినా సర్కార్లో ఏమాత్రం చలనం లేదు. ఆసరా పెన్షన్లు పెరగలేదు. ధాన్యానికి బోనస్ లేదు. చేనేత రంగంలో సంక్షేమ పథకాలన్నీ నిలిపేసింది. రాష్ట్రంలో మళ్లీ చేనేత కార్మికుల ఆత్మహత్యలు, రైతు ఆత్మహత్యలు పెరిగిపోయాయి. అలవి కాని హామీలు, మాయమాటలు చెప్పి అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ ప్రజల్ని తడిగుడ్డుతో గొంతుకోసింది. ఇచ్చిన హామీ ప్రకారం ఆసరా పెన్షన్లు పెంచాలని వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో పెన్షన్లు పెంచుతామని చెప్పిన రేవంత్ రెడ్డి మాట తప్పారు. 9 నెలలైనా పెన్షన్లు పెంచలేదు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ముచ్చటే లేదు. కుల వృత్తులకు ఆసరాగా నిలిచిన పథకాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపేసింది. ప్రజాపాలన పేరుతో ప్రగల్భాలకు పలికి ఇప్పుడు ప్రజలకు నరకం చూపిస్తోంది. ఎస్, సంక్షేమం ఎట్లా ఫెయిల్యూర్ అయిందనేది మా ప్రతినిధి ప్రదీప్ మరింత సమాచారం అందిస్తారు. ప్రదీప్, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంక్షేమం చాలా గొప్పగా వర్ధిల్లింది. ఎవరికి కూడా సంక్షేమ పథకాలు అందని ఇల్లు లేదు. ఏమైనా కూడా ప్రాపర్గా ప్రతి బెనిఫిషరీకి వెళ్ళాయి. కానీ వాళ్ళ అదే సంక్షేమం అనేక రంగాలు, ఆసరా పెన్షన్లు మొదలుకొని రైతు బంధు వర్గం కావచ్చు, ఇంకా అనేక సంక్షేమ విషయంలో ఎందుకు పూర్తిగా ఫెయిల్యూర్ అయింది? ప్రజల నుంచి, ఆయా వర్గాల నుంచి ఎంత వ్యతిరేకత ఇవాళ మూటగట్టుకున్నట్టుగా మనకు కనిపిస్తోంది. మొత్తానికైతే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సంక్షేమం అయితే అందని ఇల్లు లేదు, సంక్షేమం అందుకొని వ్యక్తి లేడు అనేటువంటి చర్చ ప్రతి ఒక్కరిలో ఉన్నది. చిన్న పుట్టిన బాప కానించి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరికి అన్ని రకాల సంక్షేమ పథకాలు అందినటువంటి పరిస్థితి. సంక్షేమ పథకాల విషయంలో బీఆర్ఎస్ హయాంలో దేశంలో తెలంగాణ నెంబర్ 1గా నిలిచింది. దేశానికి కేసీఆర్ నేతృత్వంలో దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితి. ఈ అనేక సంక్షేమ పథకాలను తెలంగాణను చూసి అటు కేంద్రం కావచ్చు, ఇతర రాష్ట్రాలు కావచ్చు కాపీకొట్టినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అయితే కేసీఆర్ ఇచ్చినటువంటి పథకాలకు సంబంధించి వాటికి అరాజపాట తరహాలో నేను ఎక్కువగా ఇస్తాను చెప్పిన ప్రతిదానికి అటు కళ్యాణ లక్ష్మి అంటే తులం బంగారం ఇస్తాను, 100,000 రూపాయలు ఇచ్చి తులం బంగారం ఇస్తాను, అదేవిధంగా పెన్షన్ అంటే పెంచుతామని ప్రతిదీ చెప్పి ఎక్కువ చెప్పి ప్రజలను నమ్మించి ఈరోజు గొంతు కోసింది కాంగ్రెస్ సర్కార్ అని స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కేసీఆర్ ఇచ్చినటువంటి పథకాలతో పాటు మరిన్ని పథకాలు ఎక్కువగా లబ్ధి చేకూరుతుందన్నటువంటి భావనతో కేసీఆర్ కాంగ్రెస్ సర్కార్కి అయితే ఓటు వేశారు. కానీ ఏదైతే ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరొక మాట చందంగా రేవంత్ సర్కారు 6 గ్యారంటీలు, 13 హామీలు, అదేవిధంగా 420 వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నీటి మూటలుగానే ఉన్నటువంటి పరిస్థితి. ఏదో అయితే ఫ్రీ బస్ మినహా మిగిలిన స్కీమ్స్ ఏవి పూర్తి స్థాయిలో అమలు కానటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున నిరసన అయితే వ్యక్తమవుతా ఉంది. పెన్షన్ సక్రమంగా లేదు, ఇతర ఏ అంశం సంబంధించి రైతు అయితే రైతు బంద్కు సంబంధించి గతంలో 2 పంటలకు పెట్టుబడి సాయం కేసీఆర్ అందిస్తూ వచ్చారు. కానీ ఈరోజు రైతు భరోసాగా మార్చి ఎకరానికి 7,500 ఇస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మంత్రుల కమిటీ వేసి దాన్ని కాలయాపన చేసి ఖరీఫ్ కందాల్సినటువంటి పెట్టుబడి సాయం ఖరీఫ్ ముగుస్తున్నా ఇప్పటి వరకు అతిగతి లేనటువంటి పరిస్థితి. దీనిపై ఒక అభిప్రాయం తీసుకోవాలి, అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పారు. కానీ గత బడ్జెట్ సమావేశంలోనే దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు రైతు భరోసాకు సంబంధించిన నిధులు ఎగ్గొట్టడం కోసమే కాలయాపన చేశారనేటువంటి విమర్శ రైతుల్లో పెద్ద ఎత్తున ఉంది. సంక్షేమం విషయానికి వస్తే సంక్షేమంలో గర్భిణీలకు, తర్వాత శిశువులకు సంబంధించినటువంటి పథకం అమ్మ ఒడి అనేది కనిపించట్లేదు. తర్వాత చాలా ముఖ్యమైనది కేసీఆర్ కిట్ అనేది, దాంట్లో వాళ్ళకి కావాల్సినటువంటి సామాగ్రి అంతా కూడా దాంట్లో పొందుపరిచి గత ప్రభుత్వం అందించింది. సో ఆ కేసీఆర్ కిట్ అనే ముచ్చట ఇప్పుడు కనిపించట్లేదు. దాంతోపాటుగా బాబు పుడితే 12,000, ఆ పాప పుడితే 13,000 కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అందించింది. సో ఇప్పుడు అది కూడా అతిగతి లేదు. తర్వాత న్యూట్రిషన్ కిట్, ఎవరైతే పుట్టారో వాళ్లకు, ఆ పాపకి లేదా ఆ బాబుకి మంచి న్యూట్రిషన్ ఫుడ్ చిన్నప్పటి నుంచి అందించాలనే సంకల్పంతో న్యూట్రిషన్ కిట్, ఇవన్నీ కూడా మాయమైపోయినాయి. ఆయా వర్గాల నుంచి దీనిపైన ఎటువంటి స్పందన కనిపిస్తోంది? మొత్తానికైతే పెద్ద ఎత్తున విమర్శం ఉంది. ఏదైతే కడుపుల పడ్డ కానించి, పాప బాబు కడుపుల పడ్డ కానించి పుట్టి అదేవిధంగా 21 బారసాల వరకు ఒక మేనమామల కేసీఆర్ అయితే అన్ని స్కీమ్స్ అందించారు. కేసీఆర్ కిట్ ఇచ్చారు. అదైతే ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయితే వారిని ఇంటి వద్దకు ప్రభుత్వ వాహనంలో
డ్రాప్ చేసినటువంటి పరిస్థితి. ఒక అద్భుతమైన స్కీమ్ అని చెప్పి పెద్ద ఎత్తున ప్రశంసలు వచ్చాయి ఈ పెద్ద ఎత్తున మహిళలు, అదేవిధంగా ప్రతి ఒక్కరు అటు కళ్యాణ లక్ష్మి కానిచ్చి కావచ్చు లేదా ఈ అమ్మఒడి కేసీఆర్ కిట్టు న్యూట్రిషన్ కిట్లు ఇవన్నిటికి సంబంధించి పెద్ద ఒక సంబరమైనటువంటి వాతావరణం. అటు ఏదైతే ఆడపిల్ల పెళ్లి చేసినటువంటి ఫ్యామిలీకి సంబంధించి తొలికాన్కు తల్లిగారు చేస్తుంటారు, అదే సిస్టమ్ ప్రభుత్వం ఈరోజు కేసీఆర్ మేనమామ లాగా వారికి కేసీఆర్ కిట్ కావచ్చు ఇట్లా అన్ని స్కీమ్స్ అందించారు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. కళ్యాణ లక్ష్మికి సంబంధించి కళ్యాణ లక్ష్మి ఇచ్చి అదేవిధంగా తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారు. ఇంతవరకు దానికి సంబంధించి అతిగతి లేనటువంటి పరిస్థితి. ఓవైపు కేసీఆర్ కిట్ లేదు, అమ్మఒడి లేదు, న్యూట్రిషన్ కిట్ లేదు, ఇవన్నిటినీ పక్కకు పడేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఆసరా పెన్షన్ అందక కూడా మహిళలు అదే వృద్ధులు ఏదైతే వారంతా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి చూస్తాం. ఏదేమైనా సంక్షేమాన్ని పూర్తిగా పక్క పెట్టారు. నిధులు సక్రమంగా లేకపోవడం వల్ల దీన్ని డైవర్షన్ చేసి పాలిటిక్స్ చేస్తున్నటువంటి పరిస్థితి, ప్రజలను పక్కదారి పట్టించినటువంటి పరిస్థితి సంబంధించి గతంలో ఉన్నటువంటి స్కీమ్ ఇప్పుడు అందకపోవడం. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వాళ్ళకి 9 నెలలు ముగుస్తుంది, రేపటి నుంచి 10 నెలలోకి ఎంటర్ అవుతుంది. అయితే 9 నెలల కాలంలో రాష్ట్రానికి సంక్షేమ విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, ఓవరాల్గా అడ్మినిస్ట్రేషన్ విషయంలో పూర్తిగా వైఫల్యం చెందింది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చి వాళ్ళ ప్రజా అనేది పక్కకు పోయి పూర్తిగా ఒక ప్రతీకార పాలనగా కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహార శైలి ఉంది, పరిపాలనా శైలి ఉందనేది రాష్ట్ర ప్రజానీకం అభిప్రాయపడుతున్నారు.